ఈ ఎన్నికల్లో పోలీస్ రెవెన్యూ అధికారులు టీడీపీకి కొమ్ము కాశారని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ ఆరోపించారు. చాలా చోట్ల హింసాత్మకమైన సంఘటనలు జరిగాయని తెలిపారు. గతంలో ఎప్పుడూ లేనంతగా రాత్రి 11 గంటల వరకు పోలింగ్ జరిగిందని గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. బయట ప్రాంతాల నుండి వచ్చిన వారి గురించి ఎస్పీకి తాను ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదని చెప్పారు. తన ఇంటిపై టీడీపీ నేతలు దాడి చేసి తన మామను గాయపరిచినట్లుగా ఆయన తెలియజేశారు. టీడీపీ నేత అరవింద్ బాబు స్వయంగా ఈ దాడిలో పాల్గొన్నట్లుగా ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. నిన్న నర్సరావుపేట అసెంబ్లీ నియోజకవర్గంలో ముందుగా ఈ యొక్క పోలింగ్లో పాల్గొన్న ప్రజలకి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం. ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున ఈ యొక్క ఓటింగ్లో పాల్గొనటం, అట్లానే వృద్ధులు, కొన్ని చోట్ల సాయంత్రం 10:30-11 గంటల వరకు కూడా పోలింగ్ జరగటం ఎప్పుడు లేదు, గతంలో ఎప్పుడు లేదు, మేము ఎప్పుడు చూడలేదు గత 2-3 సార్లు. మ్యాక్సిమం 7-8 గంటల వరకు పోలింగ్ జరిగేది, ఈసారి 10:30-11 గంటల వరకు కూడా పోలింగ్ జరిగింది. నర్సరావుపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, శ్రేయోభిలాషులకు, అట్లానే ముఖ్యంగా మా డాక్టర్ల బృందానికి ప్రత్యేకంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చాలా ప్రతిష్టాత్మకంగా చాలా కష్టపడి గత 5 సంవత్సరాలు పనిచేసాం. గత 2 నెలల నుంచి ఎంతో కష్టపడి పార్టీ విజయానికి, విజయంగా భావించవచ్చు నర్సరావుపేట అసెంబ్లీలో పార్టీ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అట్లానే మీడియా సోదరులు సహకరించిన మీడియా సోదరులకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకున్నాను. తెలియజేస్తూ